సామాన్యులకు వైద్యం భారమై తమ ఆస్తిపాస్తులను తెగనమ్ముకునే సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందని మైదుకూరు ఎమ్మెల్యే సిటిపల్లె రఘురామరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించని జబ్బులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆపదలో ఆపన్నహస్తం అందిస్తున్నామని, ఇందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా 14 మంది లబ్ధిదారులకు సుమారు 40 లక్షల రూపాయల ఆర్థిక సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. అన్నిటికంటే భారమైంది వైద్యం, అది శక్తికి మించి మరి ఖర్చవుతా ఉంది. సామాన్య ప్రజలు వారి ఆస్తిపాస్తులంత వారి స్థితిగతులు ఏమిటి, మరి ఆ జబ్బులకు వారి యొక్క ఆస్తి సరిపోతుందా లేదా అనేటువంటి ఆలోచనతోనే మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టాము. ఆరోగ్యశ్రీ కింద పథకం కింద వర్తించినటువంటి జబ్బులకు కూడా మరి ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆర్థిక భారమైనప్పుడు వారిని ఆదుకోవాలని తీసుకుందా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటా. దాంట్లో భాగంగా 14 మందికి 39,51,000 రూపాయలు ఇది ఓన్లీ ఇప్పుడు ఈ మరి ఇదే మళ్ళీ ఇచ్చే మనం ఇప్పుడు చాలా ఇచ్చాము, కొద్ది ఇస్తున్నాం మళ్ళీ వస్తూనే ఉంటాయి ఎవరీ 15 డేస్ 1 మంత్కి ఒకసారి ఇస్తాను. ఎవరైనా సరే మేము పార్టీలు ఖచ్చితంగా ఎవరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఎవరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఎవరు ఉన్నా కానీ ఇబ్బందులు ఉండాలి ఆదుకోవాలనే ఉద్దేశం మీద మరి కార్యక్రమాలన్నీ చేసుకుంటాం.